హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్యాని. ఈరోజు దివ్య రెసిపీస్లో మన రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. దాని ప్రాసెస్ ఏంటో కూడా చూసేద్దాం. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. వెజ్ బిర్యానీకి ముందుగా మనం బాస్మతి రైస్ నానబెట్టుకోవాలండి. నేను 3 కప్స్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను, అంటే 1/4 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ మొత్తాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని 30 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి. ఇలా 30 మినిట్స్ వరకు నానబెట్టుకునేటప్పటికి మనం బిర్యానీ ప్రాసెస్ చేసేయచ్చు. ఇప్పుడు 1-2 స్పూన్ల నెయ్యి అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. దాంట్లో మసాలా సామాన్లు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, పువ్వు, అలా అన్నీ కూడా ఒక 4-4 అలా వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం మసాలా సామాన్లు కూడా తీసుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇవి కొంచెం వేగాలి. ఇలా ఆయిల్లో కొంచెం వేగాక మనం పచ్చిమిర్చి తీసుకోవాలండి. మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని వేసుకున్నప్పుడు ఇలా కొంచెం నలుపుకొని వేసుకుంటే మనం తినేటప్పుడు మనకి టేస్టీగా తగులుతాయండి. అందుకని నేను కొంచెం నలుపు వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. దీంట్లో 1 టమాటా వేసుకున్నానండి. టమాటా అనేది తక్కువగా వేసుకోవాలి. నేను 1 టమాటా వేసుకున్నాను. ఇప్పుడు 1 లిడ్ పెట్టుకొని కొంచెం మగ్గిన దాకా ఉంచుకోవాలండి. ఇలా లిడ్ పెట్టుకొని మగ్గిపోయింది కదా ఆనియన్స్ అన్నీ, ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గేదాకా ఉంచుకొని వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే పొటాటో, క్యారెట్ ఇలాంటివి తీసుకున్నాను. మీరు ఇంకా ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. క్యాప్సికమ్ అలాగే బీన్స్, మనకి ఏం ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు మనం. అలాగే కొంచెం గ్రీన్ పీస్ వేసుకున్నాను. స్వీట్ కార్న్ కూడా కొంచెం వేసుకున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. మన వెజ్ బిర్యానీకి ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలండి. మనం రైస్ వేసుకున్నాక సాల్ట్ వేసుకుంటే కరెక్ట్గా మిక్స్ అవ్వదు. మనం వాటర్ వేసుకున్నప్పుడే మనం ఆ టేస్ట్ని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయింది, క్యాక్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా, లేదంటే మీరు నార్మల్ మసాలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బిర్యానీ మసాలా ఉంది కాబట్టి ఇది వేసాను. ఇలా మసాలా వేసుకుని ఇప్పుడు నేను ఒక స్ట్రైనర్లో రైస్ మొత్తం వడకట్టేసుకున్నానండి. ఇలా వడకట్టేసుకొని నేను రైస్ని వేసేసుకున్నాను. ఈ రైస్ కూడా కొంచెం ఫ్రై అయితే మనకి బిర్యానీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. ఇప్పుడు 1 నిమిషం లిడ్ పెట్టుకొని 1-2 మినిట్స్ దాకా ఫ్రై అవనివ్వుద్దాం. ఇప్పుడు లిడ్ తీసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. సైడ్ నుంచి మిక్స్ చేసుకోవాలండి. మనం మధ్య మధ్యలో పెట్టి కలిపేస్తూ ఉంటే రైస్ అనేది ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. బాస్మతి రైస్కి 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. నేను 3 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను 4.5 కప్స్ తీసుకుంటున్నాను వాటర్ అనేది. ఇది 1/2 కప్ అండి, మొత్తం నేను 4.5 కప్స్ తీసుకున్నాను వాటర్. అలా అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కొంచెం మిక్స్ చేసుకొని ఇది బాగా మరిగాక మనం లిడ్ పెట్టేసుకోవాలి. ఇలాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే కాజు కూడా వేసుకోవాలండి. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి. చూసారా, ఇలా లిడ్ పెట్టేసుకున్న తర్వాత మనకి వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా చాలా బాగా కనిపిస్తుంది వెజ్ బిర్యానీ, ఇలా పొడి పొడిగా వస్తుంది. మనం కరెక్ట్ వాటర్ అన్నీ తీసుకుంటే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మన రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా ఎమ్మిగా ఉంటుంది. వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఈ వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వెజ్ బిర్యానీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. షేర్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.